చీరాలను జిల్లాగా ప్రకటించాలని కోరుతూ దళిత బహుజన రాజ్యం పార్టీ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాల తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిపిఆర్పి జిల్లా అధ్యక్షులు షేక్ జిలానీ మాట్లాడుతూ చీరాల కేంద్రంగా జిల్లా ప్రకటించి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరు పెట్టాలని కోరారు. ఇప్పుడు జిల్లాలుగా ప్రకటించారు, కానీ చీరాల చరిత్ర గల చీరాలకి ఎంతో చరిత్ర ఉంది, గత చూసుకోవాలి. అలాంటి చరిత్ర గల ఈ చీరాలని చేయకుండా బాటలో చేస్తున్నారు, ఇది కాదు. చీరాల జిల్లా చేసే వరకు దళిత బహుజన పార్టీ పోరాడుతూనే ఉంటుంది. ఇది ఇంత పోదు, చీరాల జిల్లాగా చేయాలి, చీరాల జిల్లాగా ప్రకటించాలి. అంతవరకు దళిత బహుజన పార్టీ పోరాడుతుందని సమ్మర్గా తెలియజేస్తూ చీరాల ప్రకటన, ఎందుకంటే చీరాల ఇప్పుడు కాదు, దగ్గర గోపాలకృష్ణయ్య గారు కిస్తుపురం తీసుకుని చూసుకోండి, చీరాల దగ్గర చరిత్ర ఉంది. చీరాల అలాంటి చీరాలను జిల్లాగా చేయకుండా బాపట్లు చేస్తారు, ఇది చాలా తప్పు. ఇకనైనా అధికారులు చీరాలను జిల్లాగా ప్రకటించాలని దళిత బహుజన పార్టీ డిమాండ్ చేస్తూ, ఈ రోజున చూడండి పరిస్థితులు, కరోనా మహమ్మారి వల్ల 2 సంవత్సరాలుగా పేద ప్రజలు మధ్య తిరుపతి అల్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు గ్యాసు 200 పెంచబోతున్నారు, ఇది చాలా దారుణం. దీనిపై వెంటనే కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే ప్రతి రాష్ట్ర జిల్లాల వారిగా రాష్ట్ర వ్యవధిగా దీనికి దళిత బహుజన పార్టీ పోరాడుతూ ఉంటుంది. ఈ రోజున ప్రజలు అల్లాడుతున్నారు, ఒకసారి గ్రహించాలి. చూడండి 2 సంవత్సరాల పని పేద లేక పేద నిరుపేద ప్రజలు అల్లాడుతూ ఉంటే ఇప్పుడు నిత్యావసర ధరలు కానీ కూరగాయలు కానీ ప్రతి వస్తువు చూడండి, మన నూనె ప్యాకెట్ 70 రూపాయలు ఉన్న నూనె ప్యాకెట్ 150 అమ్ముతున్నారు. ప్రతి పంచదార కానీ కందిపప్పు కానీ ప్రతి ఒక్కటి ఒక ఇంటికి పెట్రోల్ చూడండి, పక్కన పేద దేశాలు బంగ్లాదేశం 45 రూపాయలు పెట్రోల్ లీటర్, ఇక్కడ మన పెద్ద దేశంలో 100 రూపాయలు 110 రూపాయలు అమ్ముతారు. ఇంత దారుణమా చూడండి, ఒక సామాన్యుడు ఒక టీవీఎస్ మీద కూరగాయలు అమ్ముకునేవాడు ఈ రోజున కూరగాయలు కూడా అమ్ముకోలేక తిండి లేక అల్లాడుతూ ఉన్నప్పుడు